ఉంటుంది. ఫోన్ని హైలైట్ చేసినప్పుడు పార్ట్ అసలు ఉన్నట్టే ఉండదు. సో ఆ విధంగా మీరు గుహాయాం వ్యోమన్, సో విడివిడిగా బుద్ధి ఇండివిజువల్, వ్యోమ అవ్యాకృతం మహామాయ, ఆ విధంగా రెండింటినీ వేరువేరుగా అట్టపెట్టుకోవచ్చు. లేకపోతే ఈ బుద్ధిని ఫర్గెట్ అబౌట్ దిస్ జీవబుద్ధి, ఇంక్లూడెడ్ ఇన్ ది మహామాయ, సో దిస్ గుహ ఈజ్ మహామాయ. వై యూ కాల్ ఇట్ గుహ? బికాస్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ కెప్ట్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇట్, అండ్ దిస్ ఈజ్ ఎ సీక్రెట్. దట్స్ వై మహామాయ ఈజ్ ది గుహ. ఇప్పుడు మీ బుద్ధి ఉన్నదండి, కాస్మిక్ పర్సన్ బుద్ధి ఉన్నదండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టు? ద కాస్మిక్ పర్సన్స్ బుద్ధి, విచ్ ఈస్ ది మహామాయ, ఇంక్లూడ్స్ యువర్ బుద్ధి ఆల్సో. సో మీ బుద్ధిని సెపరేట్ చేస్తే గుహాయాం మీ బుద్ధి పరమే వ్యోమన్ అవ్యాకృతము, కలిపేస్తే గుహాయాం సర్వ జగత్తుకు కూడా అధిష్టానభూతమైనటువంటి పరమే వ్యోమన్ అవ్యాకృతము నందు, ఆ వ్యాకృతంలో ఈ బ్రహ్మ ఉన్నది. అర్థమైందండి? సో గుహాయాం వ్యోమన్ ఇది వా అంటే అథవా గుహాయాం వ్యోమన్ ఇది రెండు విడివిడిగా చెప్పొద్దు, ఇంకా కలిపేసేయండి గుహయే వ్యోమ. సో ఇది సమానాధికరణ్యాత్, సమానాధికరణ్యం చేసేయచ్చు. సమానాధికరణ్యం అంటే అక్కడ వైయధికరణ్యం సమానాధికరణ్యం రెండూ ఉన్నాయి, ఒకే విభక్తి, విభక్తిలో మార్పు లేదు. ఇది రామస్య బాణ అలాంటి వైయధికరణ్యం కాదు. సో సమానాధికరణ్యాత్ అవ్యాకృత ఆకాశమేవ గుహ, ఆ అవ్యాకృత ఆకాశము అంటే దట్ మహామాయ, మాయాశక్తి ఆఫ్ ఈశ్వర, దట్ ఏ లోన్ ఇస్ ది గుహ, దట్ ఈస్ ది పరమాకాశ, దాని అందే సమస్త జగత్తు కూడా నిహితమై ఉన్నది. అదే అంటున్నారు ఆయన, తత్రాపి నిగూఢా సర్వే పదార్థాః త్రిషు కాలేషు. సో ఆ మహామాయందు అంటే ఆ వ్యాకృతమునందు, తత్రాపి అంటే తత్రైవ అని అర్థం, ఆ వ్యాకృతమునందే సర్వే పదార్థాః, ఈ సమస్త జగత్తు కూడా, గెలాక్సీస్ అవన్నీ మొదలుపెట్టుకుని అణువులు కణముల పర్యంతము సమస్త పదార్థములు కూడా ఆ వ్యాకృతమునందే నిలిచి ఉన్నది. ఆ మహామాయాశక్తి ఎందే ఉన్నాయండి, దాంట్లో సందేహమే ఉంది. మహామాయ దాని ఎందే అదే ఈ జగద్రూపంగా ప్రకటమైనది. సో సర్వే పదార్థాః మూడు కాలముల ఎందు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, ఎందుకంటే కొన్ని పదార్థాలు ఇప్పుడున్నాయి, ఇప్పుడున్నవి నిన్న లేవు, ఇవాళ ఉన్నవి రేపు ఉండవు, ఈ పదార్థాలు ఉన్నాయి చూసారా, ఇవి అలా మారిపోతూ ఉంటాయి, ఏది స్థిరం కాదు. కాబట్టి అందుకోసం త్రిషు కాలేషు అని వేసుకుంటూ ఉండాలి. సో త్రిషు మూడు కాలాల్లోనూ కూడా సర్వ పదార్థములు ఆ మహామాయ ఎందే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆ మహామాయే కారణము, ఆ మహామాయే అత్యంత సూక్ష్మమైనది. కారణం ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది కదండి, మర్రి చెట్టు పెద్దదిగా బండగా మన ముందు దృఢంగా కనపడుతూ ఉంటుంది, అరేజ్ మర్రి గింజ చాలా సూక్ష్మంగా ఉంటుంది, గింజ పెసరంత ఉంటుంది, దాని లోపల ఉండే బీజము చాలా సూక్ష్మంగా, జెనెటిక్ కోడ్ మరీ సూక్ష్మంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అందాము, కారణత్వాత్ సూక్ష్మతరత్వాచ. సో అవ్యాకృతము కారణము సూక్ష్మతరము, అంచేతనే దాన్ని గుహ అనాల్సి వచ్చింది. కారణం కనుకనే గుహ అన్నారు, సూక్ష్మతరము దట్ ఈజ్ అనదర్ హేతు, అనదర్ రీజన్ టు కాల్ ఇట్ గుహ. ఇప్పుడు ఆ గుహ గురించి మనకి, ఎందుకంటే మనకు కావలసింది బ్రహ్మ, ఆ బ్రహ్మ ఆ గుహలో ఉంది. అది తస్మిన్ అంతర్నిహితం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఆ మహామాయ యందు దాగి ఉన్నది. దీన్ని మీరు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు కదా, నేను రెండు సమరైజ్ చేస్తా చూడండి. ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తంతా భాషిస్తోంది, చక్కగా కనపడుతోంది భేదములతోటి. ఓ బోళ్ళంతా భేదం, ఇంత వండర్ఫుల్ డైవర్సిటీ, మార్వెలస్ డైవర్సిటీ తోటి కనపడుతుందా ఇంతటి జగత్తు, ఇన్ని పదార్థములు, మూడు కాలముల యందు కూడా ఆ మహామాయాశక్తి ఎందు దాగి ఉన్నాయి. ఆ మహామాయాశక్తి ఎందే ఆ పరబ్రహ్మ యొక్క అస్తిత్వము అఖండ సత్త ప్రకటమైతే ఈ జగత్తు నిర్మాణమైనది. సో ఇప్పుడు పరబ్రహ్మ, సద్రూపమైన పరబ్రహ్మ ఎక్కడ ప్రకటమయ్యాడు? ఆ మహామాయ ఎందు ప్రకటమయ్యాడు. ప్రకటమయ్యేప్పటికీ జగత్తు కింద మనకి ఆ పరబ్రహ్మయే భాషిస్తున్నాడు. కాబట్టి మీకు పరబ్రహ్మను వెతికి పట్టుకోవాలంటే
ఎక్కడో ఎదురుకుండా కనబడే జగత్తుతో సంబంధం లేకుండగా ఎక్కడో మరో కల్పితమైనటువంటి లోకంలో ఉందని మీరు అనుకోద్దు. స్వర్గలోకం లేదని నేను అంటలేదు, స్వర్గలోకం ఉంది కానీ అది కూడా ఈ జగత్తులో అంతర్భాగమై ఉన్నది. మన వాళ్ళు ఎలా లెక్క పెట్టారో చూడండి, భూర్భువస్సువహాలు లెక్క పెట్టేశారు. త్రయో లోకాహ, మరి మా లోకం ఏం మాట, మీ లోకం ఏ లోకం, గోలోకం, అది కూడా సువహాలో వేసుకో. ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు, హైలో ఉంటే బాగున్నావు, సువహాలో వేసుకోవద్దు. కైలాసం అది సువహాలో అంటే పోనీ అలాగే వేసుకుంటాం, కానీ సువహాలో కైలాసం కిందనూ మా గోలోకం పైన ఉంటుంది అని కొంతమంది రాసుకున్నారు. రాసుకుంటే మా శివపురాణం వాళ్ళు ఏం, శివపురాణం వ్యాసుడు రాసింది ఏం కాదు అంతాను, దాంట్లో కొంత కల్పనలు ప్రక్షిప్తాలు ఉన్నాయి. వాళ్ళు ఏం రాశారో తెలుసిన, ఇలాంటివన్నీ చెప్తే బాగుంటుందని నేను చెప్పను, కానీ అప్పుడప్పుడు ఐ వాట్ యు కాల్ ఇన్ స్పైట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ టెల్ ఇట్. శివపురాణంలో ఏం రాశారంటే, శివుడు ఈ వృషభ నందీశ్వరుని పెట్టుకున్నాడు కదా, ఈ నందీశ్వరుడు యొక్క పురమాయింపు అనండి లేకపోతే రికమెండేషన్ అనండి ఏమనండి, ఇంకో కొన్ని బుల్స్ని కౌసుని కూడా పెట్టుకున్నాడు. ఇన్ని బుల్సు కౌసు ఉండేప్పటికీ వీటికి ఒక గోశాల ఉంటే బాగుంటుందని ఆశ్రమాల్లో కొన్ని గోశాలలు ఉంటాయి, సో గోశాల ఒకటి పెట్టుకున్నాడు. గోశాల ఉంటే ఈయన వెళ్ళి చూసుకోలేడు కదా, శివుడు వెళ్ళి చూసుకుంటాడు గోశాల వెళ్ళి రోజును, ఆశ్రమానికి అధిపతి ఉంటాడు ఆయన వెళ్ళి ఆవులు బాల పితకడం వెళ్ళి చేయలేడు కదా. ఆ గోశాలకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ ఇన్ఛార్జికి ఒక 6 మంది మనుషుల్ని ఇస్తే ఆయన ఆ గోశాలను నిర్వహిస్తాడు. కరెక్టే, శివుడు ఆలోచించాడు గోశాలకి ఇన్ఛార్జి ఎవడు పెడితే బాగుంటుందా అని ఆలోచించాడు. ఆలోచిస్తే సరిగ్గా ఇదే టైంలో గొప్ప శివభక్తుడైన వాడు ఉపమన్యుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆ ఉపమన్యువు దగ్గర శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు శ్రీకృష్ణుడు, ఆ ఉపమన్యువు శిష్యుడు. సో ఉపమన్యువు శ్రీకృష్ణుడికి చెప్పాడు, నువ్వు చదివిన చదువు చాలే, నువ్వు వెళ్ళి కొంత తపస్సు చేయి, నువ్వు లేకపోతే నువ్వు బాగుపడవు ఇలాగే ఉంటావు అని చెప్పి తపస్సు చేయమని చెప్పాడు. చెప్తే శ్రీకృష్ణుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడికి అనిపిస్తుంది, ఓహో వీడు తపస్సు చేస్తున్నాడు, ఆ చిరకాల నుంచి చేస్తున్నట్టున్నాడే, సో వీడిని ఉద్ధరిద్దాం అని అనిపించి శివుడు వచ్చి శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమయ్యి, ఏ శ్రీకృష్ణ నిన్ను నేను అనుగ్రహించాను, నా గోశాల ఒకటి ఉంది దానికి నిన్ను మేనేజర్గా వేసుకున్నాను. అంటే శ్రీకృష్ణుడు మహానంద భరితుడే వెళ్ళి గోశాలకి మేనేజర్ అవుతాడు, అదే గోలోకం. ఈ మాట కనుక నేను బయట చెప్పానంటే కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు నన్ను కర్ర రుచ్చుకొడతారు. సో ఈ రకంగా మీరు ఆ పరబ్రహ్మని ఇది కాదు అర్థం చేసుకునే పద్ధతి అధ్యతనే గుహ అనాల్సి వచ్చింది. సో ఆ మరి ఎక్కడున్నాడండి పరబ్రహ్మ? మీ ముందు ఇంతటి జగత్తు కనపడుతోందే, ఈ జగత్తంతా సత్యం అనుకోబట్టి ఈ ప్రారంభం అంతా వచ్చింది. ఈ జగత్తంతా సత్యం అనుకోబట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది సత్యం కాదు, ఈ జగత్తులోనే ఆ పరబ్రహ్మ దాగి ఉన్నాడు. హౌ అంటే అస్తిత్వ రూపేణ, అది గుహాయాం పరమే వ్యోమన్న అలా చెప్పారే, తస్మిన్ అంతర్నిహితం పరం బ్రహ్మ తద్బ్రహ్మ ఇది చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత ఆయనకి ఈ అర్థం ఆయనకి నచ్చలేదు. ఎవరికి? శంకరులకి ఈ సామానాధికరణ్య అర్థం నచ్చలేదు. మొట్టమొదటి చెప్పారు చూడండి, ఏమిటి అవ్యాకృతము బుద్ధి అని, ఆ రెండు వేరువేరుగా, రెండు సప్తములకి వైయధికరణ్యం చెప్పిన అర్థమే ఆయనకి నచ్చింది. అంచేతనే హీఈస్ రివర్టింగ్ బ్యాక్ టు ఇట్. యూ కెన్ సే దట్ హార్దమేవతు పరమం యోమేతి న్యాయం టు ఆన్ ది అదర్ హ్యాండ్. ఈ పైన చెప్పిన అర్థం నాకు అభ్యంతరమేం లేదు, బాగుంది. అభ్యంతరం ఉంటే చెప్తారా? సిద్ధాంతానికి విరుద్ధమైన అర్థాన్ని చెప్తారా? ఎన్నడూ చెప్పరు. అద్వైతానికి సిద్ధాంతం, అద్వైతం అంటే ఆయన సిద్ధం, ఆయన యొక్క స్కూల్ ఆఫ్ థాట్ ఏం కాదు అది. అద్వైతం సత్యం, అది ఉపనిషత్ ప్రతిపాద్యమైన సత్యము, దానికి విరుద్ధమైన అర్థాన్ని చెప్పరు. చెప్పిన అర్థం బాగానే ఉంది, కానీ ఈ కాంటెక్స్ట్లో నాకెందుకునో దానికంటే మన ఒరిజినల్ అర్థమే బుద్ధి, ఇగో ఇది అదే బాగుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఒక్క వాక్యమే కాదు కదండి, దీని పక్కన ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాల్లో ఏమని చెప్పబోతున్నారంటే, పరమేశ్వరుణ్ణి నీ హృదయస్థానంలో ఉపాసన చేసుకోమని చెప్పబోతున్నారు. పరమేశ్వరుణ్ణి హృదయంలో ఉపాసన చేయాలంటే ఆ పైన చెప్పిన వాక్యంలో పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి హృదయంలో ఉపాసన చేయమంటే కనెక్షన్ బాగుండదు. అంచేతన పరమేశ్వరుడు హృదయంలో ఉన్నాడని చెప్పి అక్కడ ఉపాసన చెయ్యి అని చెప్తే ఆ ఉన్నాడని చెప్పిన వాక్యము ఆ ఉపాసనా వాక్యానికి చక్కగా కనెక్ట్ అయిపోతుంది. అంచేతన ఆయన అంటారు, మీరు హార్దమేవ పరమం వ్యోమ, ఆ పరమాకాశము
హృదయగతమైన పరమాకాశాన్ని తీసుకోండి. ఎందుకంటే హృదయంలోనే ఉంది పరమాకాశం. గుహాయాం పరమే వ్యోమన్, ఇక్కడ గుహ బుద్ధి గుహ ఉన్నది, దీని ఎందే పరమాకాశము ఉన్నది. పరమాకాశం అంటే ఈ మహాకాశాన్ని మించిన అవ్యాకృత మాయాశక్తి, ఆ మహాకాశము అది ఇక్కడ ఉన్నది. తిరగవేశారు చూడండి. ఇంతకుముందు మనం ఏం చెప్పాం, అవ్యాకృతం ఉన్నది, అవ్యాకృతంలో బుద్ధి ఉన్నదని చెప్పాం. ఇప్పుడు రివర్స్, యూ కెన్ టెల్ ఇన్ బోత్ వేస్. ఎలాగో చెప్పుంటారా, నెక్లెస్ బంగారంలో ఉంది, కరెక్టేనా? బంగారం నెక్లెస్లో ఉంది, అది కరెక్టే. స్టాండ్ పాయింట్ అండి, స్టాండ్ పాయింట్ని బట్టి ఎన్నో ఏదైనా నడుస్తుంది. ఎవరికి నడుస్తుందో తెలుసినా, విషయం తెలుసున్న వాడికి. వాడికి నెక్లెస్ మిథ్యా, బంగారం సత్యము అనే స్పష్టంగా తెలుసుంటే వాడు ఇదేనా అంటాడు, అదేనా అంటాడు, రెండు అంటాడు కూడా. శ్రీకృష్ణుడు అంతే, మత్స్థాని సర్వభూతాని ఇత్యవధారయ అని, పైగా అదొకటి ఇత్యవధారయ. సో ఇలా తెలుసుకో, చెప్పు ఎలా తెలుసుకోవాలో. సమస్త ప్రాణులు నాయందే ఉన్నాయా, సరే తెలుసుకున్నాను. నచ మత్స్థాని భూతాని, నాయందు సమస్త ప్రాణులు లేవు. ఎంత విరుద్ధార్థత్వం అంటే మిథ్య అయినప్పుడే కుదురుతుంది. ఈ మిథ్యలో ఉండేటువంటి పెద్ద మహిమ ఏమిటంటే అది మాయన్నారు అంచేతనే, అది దేన్నైనా కుదురుస్తుంది. అంచేతనే శంకరులు మాయా పంచకం అనో గ్రంథం ఒకటి రాశారు, అఘటిత ఘటన పటీయసి మాయా. ఏమండి, బంగారం నెక్లెస్లో ఉందన్నారు, నెక్లెస్ బంగారంలో ఉందన్నారు, ఇది ఎలా కుదురుతుందంటే మరి అదే మాయ అంటే. కుదరని దానిని కుదర్చటమే మాయ చేసే పని. మీరు మాయా అన్నారంటే అన్నీ కుదురుతాయి దాంట్లో. ఇంద్రజాలంలో కుదురుతున్నాయా లేదా, అన్నీ కుదురుతాయి. గుడ్డు లేకుండా కోడి వస్తుంది, నల్ల లేకుండా నీళ్ళు వస్తాయి, అన్నీ కుదురుతాయి. అది మాయా యొక్క శక్తి అది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మిథ్యా అనే స్వరూపం స్పష్టంగా, నామరూపములు మిథ్యా అనే విషయం తెలిస్తే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. దేర్ఫోర్ మీరు హిరణ్య గర్భ బుద్ధి అంటే మహత్తత్వం, ద యూనివర్సల్ సోల్, దాని ఎందే జీవుడు ఉన్నాడు. బట్ అట్ ది సేమ్ టైం ద యూనివర్సల్ హిరణ్య గర్భ ఈజ్ రిఫ్లెక్టింగ్ హియర్. ద సన్ ఈజ్ ఇన్ ది డ్యూ డ్రాప్. ఎస్, సన్ ఈజ్ ఇన్ ది డ్యూ డ్రాప్. వి సే దాట్ బికాస్ ద సన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది డ్యూ డ్రాప్. బిందువులో సింధు ఉంటుందండి, బిందువులో సింధు ఉంటుంది. అంటే సింధు అంటే సముద్రం, సింధు సముద్ర, బిందువులో ఉంటుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఫుల్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సముద్రానికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలు బిందువులో రిఫ్లెక్ట్ అయిపోతాయి. కాబట్టి యు కెన్ సే దట్ బిందౌ సింధు సింధు. అలాగే ఇక్కడ కూడా హృదయ గుహలో పరమాకాశము ఉన్నది, అలా చెప్తేనే బాగుంది. ఆయన హృదయ గుహలో, ఏమంటే హృదయ గుహ అంటే పిసరంతుంది, అంగుష్టం అంత ఉంది, ఈ అంగుష్టమంత గుహలో పరమాకాశం, దీనికంటే కూడా గొప్ప ఆకాశం ఎలా ఉందో చెప్తారు ఆయన తర్వాత. సో హృదయ గుహ అంగుష్టం అంత ఉందని నువ్వు అనుకున్నావు, ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, దేహతాదాత్మ్యాన్ని బట్టి. ఏమంటే హృదయ గుహలో అంగుష్టం అంతే ఉందనుకోండి, మీకు పర్వత జ్ఞానం కలుగుతుందా? కలగడానికి వీల్లేదు. పర్వతం ఎంత ఉంటుంది? మరి హృదయ గుహలో అంగుష్టం అంతే నిజంగా అంతే ఉంటే పర్వత జ్ఞానం కలగకూడదు. పర్వత జ్ఞానం కలగాలంటే ఈ హృదయ గుహ ఎలాస్టిక్, అది ఎక్స్పాండ్ అవ్వాలి. కెనెట్ చిత్రం ఏంటంటే ఈ మాంసపిండము యొక్క డైమెన్షన్స్ ఆ జ్ఞానశక్తికి వర్తించవు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. ఎనీవే వీ విల్ సీ ఆల్ దాట్. కాబట్టి ఇక్కడ హార్దమేవ పరమం వ్యోమ, హార్దం అంటే హృదయంలో ఉన్నటువంటి పరమాకాశమే, అలా చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే అందాము, విజ్ఞానాంగత్వేన వ్యోమ్న వివక్షితత్వాత్. అంచేతంటే ఈ ఆకాశాన్ని, ఈ పరమే వ్యోమ అనే ఆకాశాన్ని విజ్ఞానం, విజ్ఞానం అంటే ఉపాసన, ఉపాసన తెలుసుకోవటం, రెండు కూడా ఉపాసనే. తెలుసుకునేదాకా ఉపాసన, తెలుసుకున్న తర్వాత జ్ఞానం. అంటే అహం బ్రహ్మాస్మి తెలుసుకునేదాకా ఉపాసన, తెలుసుకున్న తర్వాత జ్ఞానం. ఎప్పుడూ అంతా అలాగే ఉంటుంది. పరమేశ్వరుడు ఇక్కడ అంతర్యామి రూపంగా ఉన్నాడు, ఉపాసన చేస్తూ ఉంటారు. నేనే పరమేశ్వరుడు అని తెలిసే వరకు అది ఉపాసన, తెలిసిన తర్వాత జ్ఞానం. ఇక్కడ యో వేద అని ఉంది కదా, ఆ వేద జ్ఞాన రూపంగా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ జ్ఞానం విజ్ఞానాంగత్వేనా.
కానీ వేద శబ్దానికి విజ్ఞాన శబ్దానికి కూడా ఉపాసన అని అర్థం ఉంది, రెండు శబ్దాలకి ఉంది. అంచేతనే శంకరులు నిరంకుశంగా ప్రయోగిస్తారు, సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి సో విజ్ఞానాంగత్వేన వ్యోమ్న వివక్షితత్వాత్, ఇక్కడ శృతి చెప్పదలుచుకుంది. వివక్ష అంటే చెప్పదలుచుకోవడం. ఏం చెప్పదలుచుకుంది? ఈ ఆకాశము ఉపాసనకు అంగము అని చెప్పదలుచుకుంది. అంటే ముందు నువ్వు ఇక్కడ హృదయంలో హృదయ స్థానాన్ని గుర్తించు, హృదయ కుహర మధ్యే గుర్తించు, గుర్తించి కేవలం బ్రహ్మ మాత్రం అని దాని యందు బ్రహ్మను దర్శించు. కాబట్టి బ్రహ్మ దర్శనానికి, దర్శనమును లేకపోతే ఉపాసననండి, బ్రహ్మజ్ఞానమునకు హృదయ గుహ, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ ది సింబల్ ప్రతీక. దేర్ఫోర్ హృదయ గుహ పూజ చేసుకోవాలంటే ఓ సాలగ్రామశల ఉండాలి. అలాగే ఈ ధ్యానం చేయాలన్నా, నిర్ధ్యాసనం చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా, జ్ఞానాన్ని పొందాలన్నా కూడా హృదయ గుహ ఇస్ ది స్టార్టింగ్ పాయింట్. దేర్ఫోర్ ఆ విధంగా చెప్పబోతున్నారు శృతి. అలా చెప్పబోతోంది కనుకనే ఇక్కడ మీరు ఈ హృదయ గుహను అలా మెయింటైన్ చేసుకుంటేనే మంచిది. దాన్ని యూనివర్సల్లో కలిపేసి ఇక్కడ బుద్ధి లేదు ఏం లేదు అంతా యూనివర్సల్లే అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న దానికి కొంచెం విఘాతం కలుగుతుంది. దో ది పాయింట్ ఈజ్ వెల్ టేకెన్, యట్ వీ ప్రిఫర్ టు హ్యావ్ ఇట్ యాజ్ హృదయాకాశం, హృదయాకాశము, హృదయము, హృదయంలో ఆకాశము, గుహాయాం పరమే వ్యోమన్ అలాగా తీసుకుంటాము. దాన్ని ఏమంటే అప్పుడు ఇంకొక శంక వస్తుంది, హృదయము ఇంత పిసరుంటుంది అంగుష్టం అంతా, దీంట్లో పరమాకాశం ఎలా ఉంటుంది? దట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్. యో వై స బహిర్ధా పురుషాదాకాశ, యో వై సోంత పురుషే ఆకాశ, యోయమంతర్హృదయే ఆకాశ ఇతి శృత్యంతరాత్ ప్రసిద్ధం హార్దస్య వ్యోమ్నః పరమత్వం. ఏమంటే హృదయాకాశం ఉన్నదే, ఇది పరమవ్యోమం ఎలా అవుతుంది? పరమాకాశం ఎలా? పరమ అంటే సర్వోత్కృష్టమైన అంగుష్టం అంటుంది. చుట్టూ ఉన్న ఆకాశంలో ఇదో చిన్న పెసరంతుంది, ఘటాకాశంలాగా లేకపోతే నీడిల ఆకాశంలాగా ఉంది కదా ఇది, ఓ స్మాల్ ఆకాశం. దీన్ని పట్టుకుని పరమాకాశం అంటారే, ఈ పరమత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి దీనికి? సో కుంజర యోధంబు దోమకుత్తుక జొచ్చన్నట్లు ఈ అంగుష్టాకాశానికి అంత పరమత్వం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటే అదే మరి దాంట్లో ఉన్న రహస్యం. అంచేతనే గుహ అనాల్సి వచ్చింది. ఏమిటా రహస్యం అంటే ఛాందోగ్య శృతిని కోట్ చేస్తున్నారు. ఛాందోగ్యంలో తృతీయాధ్యాయంలో ఉంది ఇది. చాలామంది ఛాందోగ్యం ఆరో అధ్యాయం చదువుతారు. ఆరో అధ్యాయం చదివి అక్కడికి ఓం శాంతి శాంతి శాంతి, ఇంకా మా వల్ల కాదు, ఇదే బరువు అయిపోయింది, ఈ ఆరో అధ్యాయంతో బరువు అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు. అలా చదివితే ఇగో ఇలాంటి రహస్యాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇది తృతీయాధ్యాయంలో ఉంది, చాలా చక్కటి ప్రకరణ, నేను అల్వాల్లో పాఠం చెప్పాను అది. ఎనీవే యో వై స బహిర్ధా పురుషాత్ ఆకాశ, పురుష అంటే శరీరం అని అర్థం. ఇక్కడ పురుషుడికి బయట ఉంది అంటే బయట ఏముంటుందండి? పురుష అంటే మీరు పూర్ణం బ్రహ్మ అని చెప్తే దానికి బయట ఏమైనా ఒకటి ఉంటుందా? ఉండదు. కాబట్టి పురుషుడు అంటే శరీరం అని అర్థం. సో ఇక్కడ తైత్రీయంలో కూడా అలాగే వస్తుంది, అన్వయం పురుష విధ, అది శరీరం అని అర్థం. అలాగే వీ విల్ సీ దాట్. కాబట్టి ఈ శరీరం ఉన్నదే, శరీరమునే పురుషుడు తన తానని వ్యవహరిస్తున్నాడు, అధ్యత పురుష శబ్ద ప్రయోగం. సో ఈ శరీరము, దీనికి బయట ఆకాశం ఉండదు. యో వై స బహిర్ధ పురుషాత్ ఆకాశ, పురుషాత్ బహిర్ధ యహ ఆకాశ, పురుషుడికి బయట ఆకాశం. ఏ ఆకాశం అది? మహాకాశం, పంచభూతాలలో మొదటిది. ఏ ఆకాశం ఉందైతే ఈ దేహము, ఈ గ్లోబు, ఈ భూమి, ఈ భూమండలము, ఇతర మండలాలు, గెలాక్సీలు అన్నీ ఉన్నాయో ఆ ఆకాశం. ఓకే. యో వై సోంత పురుష ఆకాశ, శరీరం లోపల ఓ ఆకాశం, అంతఃపురుషే ఆకాశం. శరీరం లోపల అంటే సో హృదయం ఉన్నది, హృదయం లోపల ఆకాశం ఉంటుంది. ఆకాశం ఉండబట్టే ఆ బ్లడ్ సర్క్యులేషన్కి పాసిబిలిటీ ఉంటుంది. మొత్తం సపోజ్ గుండె ఇలా ఉంటుంది కదా, దాని నిండా బ్లడ్ ఉందనుకోండి,
అది ఇప్పుడు ఇంకా పంపేం చేస్తుంది, నిండా ఉండకూడదు, కొంత ఖాళీ ఉంటే అప్పుడు పంపింగ్ యాక్షన్ కుదురుతుంది. సో దెర్ ఈజ్ అన్ ఆకాశ ఇన్సైడ్. సో పురుషే ఆకాశ యోయమం అని మొదలుపెట్టి దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్టెడ్. ఈ రెండు ఆకాశాలు ఉన్నాయి, యోయమంతర్ హృదయ ఆకాశ. ఓకే, సో గాయత్రి పదలక్షత బ్రహ్మోపాసన స్థానదయ హార్దాకాశస్య బ్రహ్మ విజ్ఞానాంగత్వబోధకాత్ హార్దస్య వ్యోమ పరమత్వం ప్రసిద్ధం నిశ్చితం ఇత్యర్థ. ఓకే, సో ఈ విధంగా లోపల ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము అని రెండు విభాగాలు ఉన్నాయి. వాస్తవంలో ఈ రెండు విభాగములు ఈ దేహాన్ని బట్టి వచ్చినవి తప్పిస్తే వాస్తవంలో ఆ విభాగమేం లేదు. కాబట్టి రెండు ఆకాశాలు కలిపేసేయండి. కలిపేస్తే ఈ రెండు ఆకాశాలు దేని ఎందున్నాయో తెలుసిన, చిదాకాశమునందు ఉన్నాయి, చైతన్యాకాశమునందు ఉన్నవి, కాన్షియస్నెస్ ఎందున్నాయి. లోపల ఆకాశము ఎక్కడ ప్రకాశిస్తుంది, జ్ఞానమునందు ప్రకాశిస్తుంది. బయట ఆకాశము కూడా జ్ఞానమునందే ప్రకాశిస్తుంది. సో ఆ చైతన్యాకాశము అది దానికి అది పరమాకాశము. దాన్ని ఆ పరమాకాశాన్ని ఎక్కడ దర్శించటము అంటే దాన్ని హృదయంలోనే దర్శించాలి. యోయం అంతర్హృదయే ఆకాశ అని ఆ విధంగా బయటనున్న ఆకాశము లోపలున్న ఆకాశము ఆ చైతన్యాకాశములో దాన్ని చిదాకాశము అంటారు. చిత్ ఆకాశ, ఆ చిదాకాశంలో భాగముగా ఉన్నవి, దాని ఎందే ఇవి రెండు కూడా ప్రకాశిస్తున్నవి. కాబట్టి ఆ చిదాకాశము ద చిత్ చైతన్యము దట్ ఈస్ సుపీరియర్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ డివైడెడ్ లుకింగ్ డివైడెడ్ అయినట్టుగా భాషిస్తున్నటువంటి ఆకాశము కంటే అది సుపీరియర్ అని ఆ విధంగా ఆ చిదాకాశమునకు పరమత్వాన్ని బోధించారు. కాబట్టి ఇక్కడ ఆకాశము హృదయాకాశము అంటే మీరు ఇక్కడ గుండెకాయ లోపల చిన్న స్పేస్ ఉంటుంది చూడండి, అది తీసుకోకూడదు. మరి ఏది తీసుకోవాలి, గుండె స్థానంలో ప్రకటమయ్యే చైతన్యాన్ని తీసుకోవాలి, ఆ చిదాకాశాన్ని తీసుకోవాలి. దట్ వే యూ షుడ్ టేక్. అంతేకాని గుండెయందు నాడులయందు ఆకాశం ఉంటుంది, దాన్ని చిత్తాకాశము అంటారు. ఆ చిత్తాకాశాన్ని తీసుకోకూడదు. చిత్తాకాశము బాహ్యాకాశము రెండూ కూడా ఏ చిదాకాశములో ప్రకాశిస్తున్నాయో ఆ చిదాకాశమే పరమాకాశము. మీరు చిత్తాకాశాన్ని తీసుకున్నారనుకోండి, అది అల్పమైన ఆకాశమే. వాస్తవానికి బయటనున్న ఆకాశము అది విడివిడిగా ఏం లేవు, దేహము అనేటువంటి విభాగం చేతను విడిపోయినట్టు భాషిస్తున్నాయి తప్పిస్తే ఆ మహాకాశమే లోపల కూడా ఉన్నది, అదే ఇక్కడ ఉన్నది. సో కానీ రెండూ కూడా చిదాకాశం నుండి ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఆ చైతన్యాకాశానికి పరమాకాశము అని పేరు. సో ఆ చైతన్యాకాశము నందు ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు, చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. మహాకాశంలో ఎలా ప్రకాశిస్తున్నాడు, అస్తిత్వ రూపంగా సత్తారూపంగా మహాకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఆ అర్థం ఇంతకుముందు చెప్పాం, కానీ ఉపాసనకి ఇది ఇంకా అనుకూలం. మహాకాశంలో సత్తని ఉపాసించటం కష్టం, ఇక్కడ హృదయాకాశంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటం తేలిక. కాబట్టి ఈ చిదాకాశంలో ఆ పరమేశ్వరుడు చిద్రూపంగా ప్రకాశిస్తున్నాడు, అంచేతనే దీనికి చిదాకాశము అని పేరు వచ్చింది. ఇది ఏ పరమాకాశము. సో హార్దస్యం వ్యోమ్నః పరమత్వం, అది దాని పరమత్వం. దాని ఎందే మహాకాశము ప్రకటమవుతోంది, దాని ఎందే చిత్తాకాశము కూడా ప్రకటమవుతోంది, దాని అదే పరమత్వం. చిత్తాకాశం అంటే ఏమిటో చెప్పంటారా, మీరు కలగన్నారు, కలలో ఆకాశం ఉందా లేదా, ఆకాశం ఎక్కడుంది, చిత్తంలో ఉంది. చిత్తంలోనే, చిత్తం అంటే మనస్సు, కలంతా కూడా మనస్సు యొక్క ప్రాజెక్షనే కదా. ఆ మనస్సులో ఉన్న ఆకాశంలోనే కలలు కంటారు, బాహ్యాకాశమునందు జాగ్రత్త అవస్థని దర్శిస్తారు. అవునండి, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ ఏ ఆకాశము, ఆ బాహ్యాకాశము దాని ఎందలి జాగ్రత్త అవస్థ, చిత్తాకాశము దాని ఎందలి స్వప్నావస్థ. వాస్తవంలో ఏ చైతన్యంలో భాషిస్తున్నాయో ఆ చైతన్యాన్ని కూడా ఈ ఆకాశ పరంపరని బట్టి చిదాకాశము అని వ్యవహరిస్తాం. అయితే అదేదో ఆకాశం అనేం కాదు, ఇది ఆకాశ పరంపర వచ్చింది కదా, బాహ్యాకాశము చిత్తాకాశము చిదాకాశము. ఇప్పుడు ఈ మూడింటికి పరస్పర సంబంధం ఏమిటి, బాహ్యాకాశము చిత్తాకాశము కేవలము చిత్తునందే ప్రకటమవుతున్నాయి. చిత్తే వాటికి అధిష్టానం, చైతన్యమునందే ప్రకాశిస్తాయి, చైతన్యం లేకపోతే అవి లేవు. కాబట్టి చిత్తే వాటికి అధిష్టానం గనక ఆ చిత్తుని ఆ పరంపరను బట్టి చిదాకాశంగా వ్యవహరిస్తారు.
ఎప్పుడైతే చిత్తుని ఆకాశంగా వ్యవహరించారో అప్పుడు అది పరమాకాశం అయిపోతుంది అది. ఎందుకంటే ఈ రెండు ఆకాశములకు అతీతంగా, ఈ రెండింటికి అధిష్టానంగా ఉంటూ వాటికి అతీతంగా ఉన్నది కనుక అది దాని యొక్క పరమత్వం. ఈ పరమే వ్యోమన్ అంటే అది అర్థం. రుచో అక్షరే పరమే వ్యోమన్ అనో మంత్రం ఉంటుంది ఋగ్వేదంలో. ఈ రుచః అక్షరే పరమే వ్యోమన్, రుచః అంటే రుక్కులు, ఋగ్వేద మంత్రాలు ఎన్నున్నైతే ఉన్నాయో ఇవన్నీ పరమే వ్యోమన్ ఆ పరమాకాశంలో ఉన్నాయి. పరమాకాశంలో ఉన్నాయంటే ఋగ్మంత్రాలు ఇలా చెప్పేస్తూ ఉంటే అలా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయని అర్థం కాదు. అలా ఆకాశంలోకి వెళ్ళిపోతే దాన్ని పరమాకాశం అని ఎందుకు అంటారు? పైగా అక్షరే, అక్షర పరబ్రహ్మయందు పరమాకాశంలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఈ హృదయాకాశంలోనే ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అన్ని వేదాలు అన్నీ సర్వము ఈ హృదయాకాశంలోనే ఉన్నాయి. అంచేతనే దాన్ని వేదాలకు కూడా నిధానం అయిపోయింది కాబట్టి దాన్ని పరమాకాశము అని వర్ణించారు. ఆయన మహర్షి మహేష్ యోగ్ గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చెప్తూ ఉంటారు, దాంట్లో ఈ మంత్రాన్ని వాడుతూ ఉంటారు. ఆయన ఏమంటారంటే మీరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తుంటే ఇలా ఇలా చేస్తుంటే ఆ పరమాకాశంలోకి మీరు వెళ్ళిపోతారు. దట్ ఈస్ ది ట్రాన్సెండెంటల్, దట్ ఈస్ వాట్ హీ మీన్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ లాజిక్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు ఆల్ షుడ్ డూ ఇట్ ఆర్ ఎనీ సచ్ థింగ్, ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. బట్ నేను కొద్దిగా విన్నాను, కొద్దిగా చదివాను, కొద్దిగా విన్నాను ఆయన మాటలు. ఆ విన్న దాంట్లో నాకు అర్థమైన సంగతి, ఓహో దిస్ ఈజ్ వాట్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ అని నాకు అర్థమైంది. సో దట్ ఈస్ ది పరమాకాశ. దెన్ తస్మిన్ హార్దే వ్యోమ్ని యా బుద్ధిర్గుహ తస్యాం నిహితం బ్రహ్మా తద్వృత్యా వివిక్తతయా ఉపలభ్యత ఇతి. ఇప్పుడు ఇంకో రకంగా చెప్పండి, మీరు ఈ హృదయాకాశం ఉన్నది పరమాకాశము, దాని ఎందు బుద్ధి ఉన్నది. చిదాకాశంలోనే చిత్తం ఉంటుంది కదండి, దాని ఎందు బుద్ధి ఉన్నది. ఈ బుద్ధికి గుహ అని పేరు పెట్టండి, బుద్ధికే గుహ అని పేరు పెట్టండి. గుహని మీరు ఆకాశానికి పెట్టక్కర్లేదు, ఇందాక గుహనే ఆకాశానికి వర్ణించాం, అలా అక్కర్లేదు. బుద్ధికే మీరు ఆకాశం అని చెప్పచ్చు, గుహ అని చెప్పండి. ఎందుకో తెలుసిన, ఆ బుద్ధి ఎందే బ్రహ్మ దాగి ఉన్నది. తస్యాం బ్రహ్మ నిహితం, అదే బుద్ధిలో బ్రహ్మ ఎలా ఉందంటే బిందవు సింధువు, బిందువులో సింధు ఉన్నట్లుగా ఆ బుద్ధిలో బ్రహ్మ నిహితమై ఉన్నది, దాగి ఉన్నది. అంటే ఏమంటే బుద్ధిలో బ్రహ్మ దాగి ఉండడం ఏమిటో చెప్పండి అన్నారు. అంటే ఆయన అంటారు, తద్వృత్యా వివిక్తతయా ఉపలభ్యతే, అంటే బుద్ధి వృత్తి చేతనే బ్రహ్మ స్పష్టంగా మనకి దర్శింపబడుతూ ఉన్నది. ఎలాగంటే బ్రహ్మ అంటే చైతన్యం, చైతన్యము యాజ్ సచ్ ఇట్ ఈజ్ అప్రకట రూపంగా, అన్మానిఫెస్ట్ రూపంగానే ఉంటుంది. కానీ చైతన్యం ప్రకటం అవ్వాలి అంటే మటుకు, ఇట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ అంటే మటుకు, తప్పనిసరిగా బుద్ధిని ఆశ్రయించియే మేనిఫెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. బుద్ధి యందు ప్రకటమై బుద్ధి ద్వారా ద్రష్ట అవ్వాలి, లేకపోతే బుద్ధి ద్వారా శ్రోత అవ్వాలి, మంత అవ్వాలి, విజ్ఞాత అవ్వాలి. కాబట్టి చైతన్యము బుద్ధి ద్వారానే ప్రకటమవుతోంది. ప్రకటమైతే కానీ దాన్ని మీరు దర్శించటము తెలుసుకోవటము కుదరదు. తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ప్రకటమవుతూ ఉండాలి కదా. కాబట్టి ఆ బుద్ధి ఎందే వివిక్తతయా స్పష్టంగా, సుస్పష్టంగా, ద్రష్టరూపంగా, శ్రోత రూపంగా, సాక్షి సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి రూపంగా చక్కగా దర్శ ఉపలభ్యమానము అవుతోంది, లభిస్తూ ఉన్నది గనుక ఆ బుద్ధిని గుహగా వర్ణించారు. గుహలో సింహం ఉన్నట్లుగా ఆ బుద్ధి ఎందు బ్రహ్మ ప్రకటమవుతుంది. అలాగే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. తర్వాత నహి అన్యథా విశిష్ట దేశకాల సంబంధ అస్తి బ్రహ్మణ. అది బుద్ధి యొక్క మహత్వం, గొప్పతనం ఏమిటంటే ఇక్కడ బుద్ధి గుహ అని దాని గుహాత్వము యొక్క దాని విశిష్టత ఏమిటంటే, దేశకాల సంబంధము లేని బ్రహ్మని దేశకాల సంబంధాలతో చూపిస్తుంది. విశిష్ట దేశకాల సంబంధం ఉన్నది, ఇగో ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ అని మీరు అంటున్నారంటే ఎప్పుడది? ఇప్పుడు హియర్ అండ్ నౌ అనేటువంటి
హీరణవ్ అంటున్నప్పుడు ఒక విశిష్ట దేశకాలకి సంబంధాన్ని మీరు జత చేసుకున్నారు. అలా సంబంధాన్ని జతగూర్చి బ్రహ్మని నిరూపించ శక్యము బుద్ధి వల్లనే అవుతోంది. ఒకవేళ బుద్ధి కనుక ఆ పని చేయకపోతే బ్రహ్మ ప్రకటం అవ్వడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే బ్రహ్మ సర్వగతము, సర్వవ్యాపకము, నిర్విశేషము, దాని యందు ఏ అట్రిబ్యూట్స్ లేవు. అది శుద్ధ చైతన్యము, నిర్విశేష జ్ఞానము. దాన్ని అలాగ తెలుసుకుని వదిలేయడమే కానీ ఇంకా దాన్ని గురించి ఏం చెప్పడానికి వీల్లేదు, ఏమీ ఆలోచించడానికి వీల్లేదు. అది ఒక ఒక దాన్ని మీరు గుర్తించాలి అంటే కేవలము అది ప్రకటమైనప్పుడు విశిష్ట దేశకాల సంబంధాన్ని పురస్కరించుకుని బుద్ధిలో ఒక ద్రష్టగా, ఒక శ్రోతగా, ఒకనొక వృత్తి రూపంలో అయంఘట అనే వృత్తిగా అది ప్రకటమైనప్పుడు మాత్రమే దాన్ని మీరు గుర్తుపట్టగలగాలి. అంచేతనే బుద్ధిని గుహ అన్నారు. సింహం ఎవరికీ కనపడదు, కానీ సింహాన్ని దర్శించే అవకాశం ఉందా అంటే ఉంది. ఆ గుహలో చేరినప్పుడు నువ్వు దర్శించాలి. మరోప్పుడు నీకు దొరకదు. అడవిలోకి వెళ్ళిపోయిందంటే ఇంక దాన్ని నువ్వు పట్టుకోలేవు. దాన్ని చూసి లోపల అది నిన్ను తినేస్తుంది. కానీ గుహలో మటుకు అది విశ్రమించి ఉన్నప్పుడు ఏదో బైనాకులర్స్ో ఏదో పెట్టి చూడొచ్చు అన్నట్లుగా బ్రహ్మని ఎవ్వడూ దర్శించలేరు. అప్రాప్య మనసాసహ, అటువంటి బ్రహ్మని నువ్వు దర్శించినట్లుగా పశ్యతీవ, యాజ్ ఇఫ్ యు హ్యావ్ విజువలైజ్డ్ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ద్రష్ట ఈస్ దేర్, అహం పశ్యామి, దట్ ద్రష్టృత్వం, ద స్టేటస్ ఆఫ్ ద విట్నెస్ యు టేక్ ఇట్, అండ్ దట్ కెపాసిటీ ఆఫ్ ద్రష్టృత్వం ఈజ్ ఇండీడ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది బ్రహ్మన్. అలాగ దాన్ని తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది. సో ఆ విధంగా బుద్ధి మనకు సహకరిస్తోంది. బుద్ధి కనుక లేకపోతే తెలుసుకునే అవకాశమే ఉండదు. అంచేతనే బుద్ధి యందు గుహాత్వాన్ని శృతి ఆరోపించినది. తర్వాత స ఏవం బ్రహ్మ విజానన్ కిమిత్యాహ, సో యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. సో బ్రహ్మని ఈ విధంగా, సో హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, సో ద్రష్టగా, శ్రోతగా, మంతగా, సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిగా, సర్వబుద్ధి ప్రత్యయ రూపంగా, అన్ని జ్ఞానముల రూపంగా ఆ చిత్తే, శుద్ధ చిత్తే ప్రకటమవుతోంది అని ఎవడైతే బ్రహ్మని తన హృదయ స్థానంలో దర్శించి గుర్తిస్తాడో యహ వేద, వాడికి ఏమవుతుంది, గుర్తిస్తే ఏమవుతుంది. సో ఓష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణా విపశ్చితేతి, అది వస్తుంది అందాము. సో ఓష్ణుతే సర్వాన్ కామాన్ సహా, సో భాష్యం స ఏవం బ్రహ్మ విజానన్ కిమిత్యాహ. సో సహా, సహా అంటే యహాకి సహా వస్తుంది. యహా ఏమిటి, యో వేద బ్రహ్మ వేద, ఎవడైతే బ్రహ్మ ఆ శుద్ధ చిత్, సచ్చిత్ బుద్ధిగుహలో ద్రష్టగా, శ్రోతగా, ఎట్సెట్రాగా ప్రకటమవుతోంది అని దర్శిస్తాడో, ఆ విధంగా తెలుసుకుంటాడో సహా వాడు. వాడు అంటే ఏవం బ్రహ్మ విజానన్, ఈ విధంగా బ్రహ్మను దర్శించేవాడు. బ్రహ్మ ఎక్కడో ఉంది అని అలా బాహ్యమునందు దర్శించే ప్రయత్నం చేసేవాడికి అక్కడికి వెళ్తే కానీ వాడికి ఆ ఫలం దక్కదు. కానీ హృదయ గుహలో సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిగా బ్రహ్మే ఉన్నది అని ఎవడైతే దర్శిస్తాడో వాడికి ఆ ఫలాలన్నీ ఆ హృదయ స్థానంలోనే లభించేస్తాయి. అక్కడనే ఆనందం. ఇప్పుడు స్వర్గాన్ని పొందారనుకోండి, స్వర్గానందం లభిస్తుంది అంతే కదండి. స్వర్గానందం లేకుండా స్వర్గం మీకు అప్పచెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? స్వర్గానందాన్ని ఇచ్చి స్వర్గాన్ని అప్పచెప్తే ఏమైనా ఉపయోగం? ఇప్పుడు నాకు ఎవళ్ళోనో మీకు 100 ఎకరాల ఆశ్రమం ఇస్తాము, మీరు రండి అన్నారు అంటే నేను ఈ కింద తట్టుపటాయించి వద్దులేండి అని ఊరుకున్నా. ఏం పోను, 100 ఎకరాలు అంటే బోళ్ళు ఖరీదు కదా. 100 ఎకరం పోను 1 లక్ష రూపాయలు వేసుకున్నా, 100 ఎకరాలు అంటే 100 లక్షల కోటి రూపాయలు ప్రాపర్టీ. 100 ఎకరాల స్థలంతో పాటుగా ఇంకా అనేకం ఉన్నాయి. అవన్నీ స్వర్గమే అనుకోవచ్చు, ఓ రకంగా స్వర్గఖండమే. పోనీ అక్కడికి పోవచ్చు కదా అంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే స్వర్గం కాదు, కావాల్సిందే స్వర్గానందం కావాలి. సపోజ్ ఆ స్వర్గానందం తీరా స్వర్గం వెళ్ళాక దొరకలేదనుకోండి, ఎందుకది
ఒకవేళ స్వర్గానికి వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఆ స్వర్గానందం దొరికిందనుకోండి, దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. కాబట్టి కేవలం బిల్డింగ్లోను తోటలో అవి చూపించిస్తే ఆనందం లభించదు. కానీ కొంతమంది భ్రమపడతారు, ఆనందం లభిస్తుంది, భ్రమపడి పరిగెత్తుకుని వెళ్తారు. వెళ్తే వాడికి లభిస్తే వాడు అదృష్టం, అప్పుడు కూడా హృదయంలో లభించాలి, లభించినప్పుడు కూడా బయట ఎలాగో లభించదు. కాబట్టి స్వర్గం లభిస్తే ఏమైంది, స్వర్గానందం లభించాలి. స్వర్గానందం అంటే హృదయంలోనే లభించాలి. వీడు హృదయంలో స్వర్గమేమిటి, బ్రహ్మనే దర్శిస్తాడు. స్వర్గము ఇలాంటి అనంత కోటి స్వర్గాలు బ్రహ్మయందు ఉన్నాయి. ఆ బ్రహ్మని నిరతిశయం బృహత బ్రహ్మ అంటే సర్వ జగత్ కారణం, దాన్నే వీడు హృదయంలో దర్శిస్తే ఇంకా జగత్తులో ఎన్ని ఫలాలున్నాయో అన్నీ వీడికి ఎక్కడ లభిస్తాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, అంటే ఇప్పుడు ఫలం చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నా. ఒకడేమో 5-star హోటల్కి డిన్నర్కి వెళ్దామని ఇంకొక ఆయన్ని పిలిచాడు. ఆయన అన్నాడు, చారు అన్నం వేడివేడిగా ఉంది, నేను ఆ చారు అన్నం తినేసి ఇక్కడే కూర్చుంటాను, వెళ్ళిరా అన్నాడు. వీడు దురదృష్టవంతుడు, 5-star హోటల్ని వదులుకుని ఇక్కడే ఉన్నాడని చెప్పేసి వీడేమో 5-star హోటల్కి వెళ్ళాడు. 5-star హోటల్కి వెళ్ళాలంటే కోటు వేసుకు వెళ్ళాలి, బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కోటు టై కూడా వేసుకోవాలి. సో ఈ కోటు టై వేసుకున్నాడు, వేసుకుంటూనే కష్టం అనిపించింది. కానీ ఆ 5-star హోటల్ కోసం ఈ కష్టం అంతా భరించి ఆ కోటు వేసుకుని ఆ ఆర్టిఫిషియల్ లుక్ పెట్టుకుని వీడేమో కారులోనో ఎక్కడో వెళ్ళి 1,000 రూపాయలు జేబులోంచి బలవంతంగా దుఃఖపడుతూ ఖర్చు పెట్టి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 5-star హోటల్లో ఆ తిండి వీడికి నచ్చలేదు. ఫైనల్గా వాడు టోఫు పెడతాడు. ఆ టోఫు దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటే అది ఏదోలాగా ఉంటుంది, సోయాబీన్తో చేసిన టోఫు అంటాడు. అది ఏమీ చప్పచప్పగా, అది రుచి ఉండదు, పచ్చి ఉండదు. అదేమో చాలా పెద్ద డ్రెస్ తీసుకుని డ్రెస్ వేసుకుని వస్తాడు వాడు. మామూలుగా ఇంట్లో వాడైతే ఏదో పాత పంచేసటో ఎంతటో వడ్డిస్తారు, వాడైతే అక్కడ పెద్ద స్పెషల్ డ్రెస్ వేసుకుని వచ్చి వడ్డిస్తాడు. ఇంత ఒడుకు టోఫు పెట్టుకుని అని వడ్డిస్తాడు. ఇప్పుడు అది బాగులేదడానికి వీరలేదు, సో అది నోట్లో పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏదో గతికాడు, అడిగితే ఆఖరికి ఇంటికి వచ్చేవాడు కడుపులో పొట్టు వచ్చేవి. సో 5-star హోటల్ వీడు ఈ చారు అన్నం తిని వీడు హాయిగా ఉన్నాడు. కాబట్టి సో అంతర్ముఖంలో ఆనందం ఉందని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను. కాబట్టి సో దీన్ని మీరు ఎక్స్ట్రాపొలేట్ చేయాల్సి ఉంటుంది, టు ఏ ఇన్ఫినిట్ ఎక్స్టెంట్ ఎక్స్ట్రాపొలేట్ చేయాలి. అంటే ఈ హృదయాకాశంలోనే బ్రహ్మానందము, అంటే సమస్త ఆనందములు ఇక్కడే ఉన్నాయి, దాని అంతవరకు తీసుకెళ్ళిపోవాలి దాన్ని. అదే ఆ వాక్యం. సో ఓష్ణుతే సర్వాన్ కామాన్ సహా, అదే వాక్యం అందాం. అశ్నుతే భుంక్తే సర్వాన్ నిరవశిష్టాన్ కామాన్ కామ్యాన్ భోగానిత్యర్థః. అశ్నుతే అంటే భుంక్తే, వాడు అంటే హృదయంలో బ్రహ్మను దర్శించేవాడు భోగిస్తాడు వేటిని, సర్వాన్ కామాన్ అన్ని కామం. సర్వాన్ అంటే ఇంకేం మిగలదు, నిరవశిష్ట ఏవో కొన్నింటిని అని అంటే అప్పుడు సర్వాన్ని ఎలా అంటాము, నిరవశిష్ట ఇంకా ఏమీ మిగలలేదు. స్వర్గసుఖం వాడికి వచ్చేసింది, భూలోక సుఖం వచ్చేసింది, అమెరికా సుఖం వచ్చేసింది, ఇటలీ సుఖం వచ్చేసింది, శబ్దసుఖం, రససుఖం, రూపసుఖం, అన్ని సుఖాలు, పంచ జ్ఞానేంద్రియముల యొక్క సుఖాలు వచ్చేసాయి, విద్యాసుఖం వచ్చేసింది, యోగాభ్యాస సుఖం అది వచ్చేసింది, అన్నీ వచ్చేసాయండి నిరవశిష్ట. కామాన్ అంటే కామ్యాన్ ఇత్యర్థ, కామశబ్దానికి డిజైర్ అని అర్థం ఉంది. డిజైర్ని ఎవడూ భోగించడు, డిజైర్ని ఏం భోగిస్తారు, డిజైర్ దుఃఖహేతు అది. డిజైర్ ఫుల్ఫిల్ అయితే ఏ వస్తువు లభిస్తే ఫుల్ఫిల్ అయిందో ఆ వస్తువుని భోగిస్తారు. కాబట్టి కామ్యంతే ఇది కామాహ, కామ్యంతే ఇది కామాహ, కామయతే ఇది కామహ అది వేరే, కామ్యంతే ఇది కామాహ అనే అర్థం చెప్పుకొని కామ్యాన్ అంటే భోగానిత్యర్థ, సమస్త భోగములను ఆ వ్యక్తి తన హృదయంలోనే పొందుతాడు. ఈ సమస్త భోగాలన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీడు సహజంగా భోగదృష్టి గలవాడు, భోగదృష్టి గలవాడు కనుకనే సంసారంలో పడ్డాడు, సంసారంలో పడ్డాడు కనుకనే వీడికి జ్ఞానం అవసరమైంది. అందుకోసం ఈ జ్ఞానం, ఈ వేదాంతం, ఈ జ్ఞానం పట్టుకుంటే మనకి భోగాలన్నీ పోతాయి అని భ్రమపడతాడు, అని భ్రమపడి ఈ జ్ఞానానికి దూరంగా క్లబ్బుల్లోనో ఎక్కడో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు క్లబ్కు వెళ్ళారనుకోండి, క్లబ్కు వెళ్తే ఏదో ఒక సుఖానుభూతి కలుగుతుందని క్లబ్కు వెళ్తారు. కానీ క్లబ్కు వెళ్ళినా, కెసినోకి వెళ్ళినా,
ఏదో సుఖానుభూతి కలుగుతుందని వెళ్తారు కదా. సపోజ్ అక్కడ మీకు సుఖానుభూతి కలగలేదు, ఓన్లీ టెన్షనే మిగిలింది. సపోజ్ యూ డిస్కవర్ సమ్ జాయ్ ఇన్ శ్రవణం ఆర్ మననం. అయితే కొంతమంది జపం చేసుకోవటంలో ఒక జాయ్ని డిస్కవర్ చేయాల్సి ఉంటుంది, అది తానంత తానుగా మన ముందు వచ్చి డ్యాన్స్ చేయదు, దాన్ని యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. క్లబ్లో కూడా డిస్కవర్ చేయాలి. అయితే మీకేమో రమ్మీ ఆసుకీను మదానికి తేడా తెలియకపోతే మీరు క్లబ్కి వెళ్ళి ఏం చేస్తారు? మీరు అక్కడ కూడా యూ హ్యావ్ టు డిస్కవర్. సో అలాగే ఎద్దుకేం తెలుసు అటుకులు రుచి అనేదో అంటారు, అలా అవుతుంది. లేకపోతే అక్కడ కూడా యూ హ్యావ్ టు డిస్కవర్. వెరాజ్ హియర్ ఇఫ్ యూ డిస్కవర్ శ్రవణంలో, శ్రవణం అంటే ఉంటుంది అదే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ మనం చూసాం కదా ఎలా ఉంటాయో క్లాసులు, ఇలాగే ఉంటుంది. దీంట్లో జాయిని డిస్కవర్ చేస్తే వాట్ ఆల్ యూ కుడ్ నాట్ గెట్ దే ఆల్ ద జాయ్ ఈజ్ హియర్ ఓన్లీ ఈవెన్ మోర్ అండ్ ఆల్సో ఆ దుఃఖ సంపర్కం దీని ఎందు ఉంటుంది. ఎందుకంటే భోగాల్లో భోగే రోగ భయం, భోగంలో దోషం ఎప్పుడూ కూడా అలాగా అంతర్నిహితంగా ఉంటుంది, భోగంలో రోగం ఉంటుంది. వెరాజ్ జ్ఞానంలో దుఃఖ సంపర్కం కూడా లేకుండా ఉంటుంది. అంచేతనే హృదయ గుహలో బ్రహ్మను సాక్షాత్కరించుకున్న వాడికి సమస్త సుఖములు ఇక్కడే లభిస్తాయి. కిమస్మదాదివత్ పుత్రస్వర్గాదీన్ పర్యాయేణ నేత్యాహ. సో సర్వాన్ కామాన్ సహ, ఆ సహ అనే పదానికి అర్థం చెప్తున్నాడు. అక్కడికి ఆ వాక్యం పూర్తవుతుంది. ఏమంటే మనకి మళ్ళాగే ఆయన కూడా బ్రహ్మజ్ఞాని కూడా హృదయంలో సుఖాన్ని అనుభవిస్తాడా? అంటే మనకి మళ్ళాగంటే అస్మదాదిగత, మనకి మళ్ళాగంటే మనము పుత్రసుఖము స్వర్గసుఖము ఇలాంటివి ఏవో కొన్ని సుఖాలు ఉన్నాయి. పుత్రసుఖం అనుభవిస్తే స్వర్గసుఖం అనుభవించడం రెండో ఏకకాలంలో కుదురుతుందా? కుదరదు. పుత్రసుఖం ఇప్పుడు అనుభవించి యజ్ఞం చేసి ఓ 100 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించిన తర్వాత మరణించిన తర్వాత అష్యూమ్ దట్ యూ విల్ గెట్ స్వర్గసుఖం. సో పర్యాయేణ, ముందు పుత్రసుఖం తర్వాత స్వర్గసుఖం అంతా సక్రమంగా ఉంటాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి మీరు అనుభవించగలుగుతారు. అలాగే బ్రహ్మవేత్త కూడా బహుశా ఈ సర్వసుఖాలని ఎన్ని లిస్ట్ అంతా రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి టిక్ మార్క్ పెట్టుకుంటూ అనుభవించుకుంటూ పోతాడా? ఏమీ నో. సహా అందాం, సహాయుగపత్ ఏకక్షణోపారూఢానేవ ఏకయా ఉపలబ్ధ్యా సవితృప్రకాశవత్ నిత్యయా బ్రహ్మస్వరూపావ్యతిరిక్తయా యామవోచామా జ్ఞానమితి. ఓకే, సత్యం జ్ఞానమితి. ఇక్కడ జ్ఞానానికి ఇంపార్టెన్స్. ఎనీవే, సో నేత్యాహ నో నాట్ దట్ వే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటుంటే ఈ సర్వసుఖాలు అనుభవించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది, అప్పటికి కూడా ముక్తి నమ్మకం లేదు. అలా కాదు, నాట్ దట్ వే. సహా అంటే యోగపత్ ఇన్ వన్ షాట్, అంటే ఏకక్షణ ఉపారూఢానేవ, ఒకే క్షణమును అవి ఆశ్రయించి ఉంటాయి. ఏ క్షణంలో జ్ఞానం కలిగిందో ఆ క్షణంలో ఈ అపూర్ణత్వం తొలగిపోయింది, అన్ని కామనలు తొలగిపోయాయి. అన్ని కామనలు తొలగిపోయాయి అంటే అన్ని కామనలు తీరితే ఎంత సుఖం లభించిందో అంత సుఖం వచ్చేసింది అర్థం. సో ఏకక్షణ ఉపారూఢ అనేవ, ఒకే క్షణంలో ఇన్ని సుఖాలు కూడా వాడికి లభించేసాయి అంటే అనంత సుఖము అని అర్థం. అంటే ఏకయా ఉపలబ్ధ్య, ఇప్పుడు సుఖము ఉపలబ్ధి రూపంగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఉపలబ్ధి అంటే జ్ఞానం అని అర్థం అండి. ఉపలబ్ధి అంటే జ్ఞానము. సుఖం ఇప్పుడు నాకు, ఇప్పుడు నాకు సపోజ్ ఒక వస్తువు లభించిందనుకోండి, అది లభించిందని అది ఎప్పుడు లభించినట్టు? అది లభించిందని నాకు తెలిసినప్పుడు లభించిందా, లభించిందని తెలియకుండానే లభించిందా? లభించిందని తెలిసినప్పుడే లభించింది, అంతవరకు లభించినట్టు కాదు. లేదంటే నాకు తెలుసు మీకు వచ్చిందనే, నా మీకు తెలిస్తే నాకు లభించినట్టు కాదు, అది లభించినట్టు నాకు తెలియాలి. అది అప్పుడు నాలో ఉన్నటువంటి ఆ అపూర్ణత్వం, ఆ లోటు పోతుంది, పోయి నాలో ఆ అపూర్ణత్వం భాషిస్తుంది, అప్పుడు నాకు అది సుఖం. కాబట్టి సుఖము ఏదైనా కూడా ఉపలబ్ధి రూపంగా జ్ఞానరూపంగా ఉంటుంది. ఇప్పుడు స్వర్గసుఖం ఎప్పుడు లభిస్తుందో తెలుసిన,
స్వర్గ ఉపలబ్ధి ఎందు స్వర్గ సుఖం లభిస్తుంది. ఉపలబ్ధి అంటే జ్ఞానం, ఇది నా స్వర్గము, నాకే వచ్చేసింది ఈ స్వర్గము అనే జ్ఞానం కలిగినప్పుడు స్వర్గ సుఖం లభిస్తుంది. అవునా? తర్వాత లడ్డూ సుఖం ఎప్పుడు లభిస్తుంది? ఆ లడ్డూ నోట్లో వేసుకుని ఆ రస జ్ఞానం కలిగినప్పుడు లడ్డూ సుఖం లభిస్తుంది. గంధ సుఖం ఎప్పుడు లభిస్తుంది? సెంట్ కొనుక్కుని ఆ మూత తెరవకుండా పెట్టి కూర్చుంటే గంధ సుఖం లభిస్తుందా? ఉరికే అభిమాన సుఖం లభిస్తుంది. మీ వాళ్ళ దగ్గర ఎవళ్ళ దగ్గర లేని సెంటు నా దగ్గర ఉంది అనే అభిమాన సుఖం లభిస్తుంది తప్పించి వాస్తవమైన గంధ సుఖం ఎప్పుడు లభిస్తుంది? అది తెరిచినప్పుడు లభిస్తుంది. అది తెరిచినప్పుడు వీడికి లభిస్తుంది, అందరికీ కూడా లభిస్తుంది. మరి వీడి స్పెషల్ ఏమిటంటే వీడికి అభిమాన సుఖం ఎక్స్ట్రా వీడిది, ఆ సెంటు నాది. పైగా సెంటు చొక్కాకి రాసుకుంటారు, వీడికే దొరకదు అది. వీడికి ఆ సెంటు మిగతా వాళ్ళకే లభిస్తుంది. మరి ఇంక వీడికి ఎందుకని వీడు రాసుకోండి, వీడికి అభిమాన సుఖం. ఈ అభిమానం ఉంది చూసారు ఇది. ఇప్పుడు నెక్లెస్ మెడలో పెట్టుకుంటారండి, వాళ్ళకు ఉన్నది అభిమాన సుఖమే. అందమైన నెక్లెస్ని దర్శించిన సుఖం మిగతా వాళ్ళకే. ఈ అభిమానం కనుక పక్కన పెట్టగలిగితే బోళ్ళంత హైపోక్రసీ, బోళ్ళంత సంసారం పక్కకు పోతుంది. ఈ అభిమానం అంత వేస్ట్ అదే, కానీ ఇంకొకటి లేదు. వీడేమో మామూలుగా ఏదో కళ్ళజోడు పెట్టుకుంటే పోయి దానికి 1,000 రూపాయలు ఇచ్చి రే బ్యాన్ కళ్ళజోడు పెడతాడు. ఆ రే బ్యాన్ కళ్ళజోడు వీడు చూడడం కుదరదు కదా, ఎదరవాడు చూడాలి. కానీ అది లాకుంది, అది వీళ్ళందరూ చూసేస్తున్నారు అని ఆ అభివారంతో వీడు ఆనందిస్తాడు. ఎనీవే, సో గంధ సుఖము గంధ జ్ఞానమునందు ఉన్నది. ఇప్పుడు సర్వసుఖము దేని